డౌన్లోడ్ చేయొచ్చు, మీ ఏఎస్ఐ కార్డ్ని డౌన్లోడ్ చేసి మీకు ఇస్తారు. అయితే ఇంతకుముందు మనకి ఈఎస్ఐసీ కార్డు కావాలంటే ఫ్యామిలీతో పాటు మనం ఈఎస్ఐసీ ఆఫీస్కి వెళ్ళి ఫోటోగ్రాఫ్ దిగిన తర్వాత 30 రోజులు వాళ్ళు ఎల్లో కలర్గా ఉండే ఈఎస్ఐ కార్డులు ఇచ్చేవారు. బట్ ఇప్పుడు అవసరం లేదు, డైరెక్ట్గా మీ ఎంప్లాయర్ మీ ఈఎస్ఐ కార్డ్ని డౌన్లోడ్ చేసి మీకు ఇస్తారు. అయితే ఇప్పుడు మీ కంపెనీ వాళ్ళు మీ ఈఎస్ఐ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసి ఇస్తారు అనే దాని గురించి ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. మీ యొక్క ఈఎస్ఐసీ కార్డ్ని డౌన్లోడ్ చేయడానికి esic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇప్పుడు క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మీ కంపెనీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కోడ్, అంటే ఈఎస్ఐసీ ప్రతి కంపెనీకి ఒక ఈఎస్ఐ కోడ్ ఉంటుంది, ఆ కంపెనీ కోడ్ని మీ కంపెనీ వాళ్ళు ఎంటర్ చేస్తారు. తర్వాత అలాగే ఒక పాస్వర్డ్ కూడా మీ కంపెనీకి ఉంటుంది, ఆ పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేస్తారు. అయితే గుర్తుంచుకోండి, ఇది కేవలం మీ ఎంప్లాయర్ మాత్రమే డౌన్లోడ్ చేయగలరు. ఇదంతా ఈ లాగిన్ అంతా మీ ఎంప్లాయర్కి సంబంధించింది, ఎంప్లాయర్కి సంబంధించింది కాదు. ఇది కేవలం మీ ఎంప్లాయర్ మీ ఈఎస్ఐ కోడ్ని ఎలా డౌన్లోడ్ చేస్తారు అనే విషయం తెలుసుకోవడానికి. ఈ పాపప్ విండోస్ అన్ని క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఎంప్లాయీ సెక్షన్లో ఈ పహచాన్ కార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంప్లాయీ యొక్క ఐపీ నెంబర్ ఎంటర్ చేయాలి, అంటే ఈఎస్ఐ నెంబర్ ఉంటుంది కదా ప్రతి ఎంప్లాయీకి, ఏ ఎంప్లాయీ యొక్క ఈఎస్ఐ కార్డ్ కావాలంటే ఆ ఎంప్లాయీ యొక్క ఐపీ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అయితే మీ ఐపీ నెంబర్ మీ ఎంప్లాయీకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూసారా, ఎంప్లాయీ సెక్షన్లో లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే టోటల్ ఎంప్లాయీస్ యొక్క ఐపీ నెంబర్స్ అన్నీ ఇందులో కనబడతాయి. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ మనం ఈ పహచాన్ కార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంప్లాయీ యొక్క ఈఎస్ఐ నెంబర్ని ఎంటర్ చేయండి. మిగిలిన డీటెయిల్స్ ఎంప్లాయర్ నేమ్, ఎంప్లాయీస్ నేమ్ ఏ ఎంటర్ చేయకుండా పర్లేదు. ఇప్పుడు వ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఎంప్లాయర్ యొక్క కోడ్ నెంబర్ వస్తుంది, అదే ఇందాక మనం ఎంటర్ చేసాం కదా లాగిన్ అవ్వడానికి, అది ప్లస్ ఎంప్లాయీ యొక్క నేమ్ అంటే మీ కంపెనీ నేమ్ వస్తుంది, అలాగే ఐపీ నెంబర్ అంటే ఈఎస్ఐ నెంబర్ అక్కడ కనబడుతుంది, అలాగే మీ పేరు, జెండరు, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఎప్పుడైతే మీరు ఈఎస్ఐలో రిజిస్టర్ అయ్యారో అవి డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. ఇక్కడ లాస్ట్లో చూసారా, వ్యూ కౌంటర్ ఫైల్ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే మీ ఈఎస్ఐ పహచాన్ కార్డు మీకు కనిపిస్తుంది. ఇప్పుడు క్లిక్ చేయాలి. సో ఇదే ఎంప్లాయీ యొక్క ఈ పహచాన్ కార్డు. ఇది ఏంటంటే పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని దీని మీద ఫోటోగ్రాఫ్, మీ ఫ్యామిలీ యొక్క ఫోటోగ్రాఫ్ని అటాచ్ చేసి ఎంప్లాయీతో సైన్ చేయించుకుంటే మీరు ఎప్పుడైనా మీ ఈఎస్ఐ డిస్పెన్సరీలో ఈ ఫామ్లో ఉంటుంది, ఇది కార్డులాగా ఉండదు, అంటే మామూలు పేపర్ మీద ప్రింట్ చేసి ఇస్తారు. దీన్ని ఉపయోగించి మీరు ఈఎస్ఐసీ ట్రీట్మెంట్ పొందొచ్చు. అలాగే మెడికల్ యాక్సెప్టెన్స్ కార్డ్ అనేది కూడా అప్పుడప్పుడు అవసరం పడుతుంటుంది. ఆ ఎంప్లాయీకి సంబంధించిన మెడికల్ యాక్సెప్టెన్స్ కార్డ్ డౌన్లోడ్ చేయాలంటే జస్ట్ ఈ మెడికల్ యాక్సెప్టెన్స్ కార్డ్ అని అక్కడ ఆప్షన్ కనబడుతుంది, దీని మీద క్లిక్ చేసి ఈ ఫైల్ని పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకుని తర్వాత ప్రింట్ తీసుకోవడమే. సో ఇది ఈఎస్ఐ పహచాన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకునే విధానం. ఒకవేళ